హిడెన్ కెమెరా అయితే ఉందా లేదా? నేను సూటిగా మిమ్మల్ని అడుగుతున్నా, మీడియా మిత్రుని అడుగుతున్నా. అవును సార్, దొరికినాయా? పోలీసు వాళ్ళు వెళ్ళారు, కలెక్ట్ చేసుకున్నారు, ఎవిడెన్స్ ఉంది. పిల్లలు ఎక్కడ హిడెన్ కెమెరా చూపించలేకపోయారు, ఇట్స్ అ ఫ్యాక్ట్. సో మీరు కూడా దుష్ప్రచారం చేస్తాం, మానేయండి ఫస్ట్. నోనో, మీరు వాస్తవాలు తెలియకుండా హిడెన్ కెమెరా ఉంది, ఇన్ని వేల వీడియోలు ఉన్నాయి అంటాం కరెక్ట్ కాదు. ఐ వాంట్ టు బి వెరీ క్లియర్ ఆన్ ద సబ్జెక్ట్. ఎందుకంటే నలుగురు మధ్యలో జరిగే ఇష్యూని మీరు తీసుకొచ్చి ఏదో హిడెన్ కెమెరాలు ఉన్నాయి అంటే మటు కరెక్ట్ కాదు, అది నేను చెప్పదలుచుకున్నాను. నేను మీడియాను కూడా రిక్వెస్ట్ చేసేది అంటే ముందర వాస్తవాలు తెలుసుకోవాలి. అక్కడ హిడెన్ కెమెరాలు లేవు, ఎక్కడొక హిడెన్ కెమెరా లేదు, ఎక్కడొక వీడియో బయటికి రాలేదు. సో సెన్సేషనలైజ్ చేయొద్దండి, ఎందుకంటే బ్లూ మీడియాకి అదే పని ఉంది. ఎక్కడొక చిన్న ఇష్యూ జరిగితే అది ఎట్లా సెన్సేషనలైజ్ చేయాలి? ప్రధానంగా నేను విద్యాశాఖ మంత్రి అయ్యాను కనుక నా పైన ఎక్కువ ఫోకస్ ఉంటుంది, ఐమ్ రెడీ ఫర్ దట్ ఫోకస్, ఐ హ్యావ్ నో ప్రాబ్లం. కానీ వాస్తవాలు తెలుసుకుని మీరేయండి, నేనే కాదండి. కానీ అక్కడ ఒక హిడెన్ కెమెరా లేదు, ఒక వీడియో లేదు, కావాలని రచ్చ చేస్తాం కరెక్ట్ కాదు, అది నంబర్ వన్. నంబర్ టూ, అక్కడ ఏం జరిగిందో మీకు తెలుసు, ఆ చేసినోడిని ఇమ్మీడియట్గా అరెస్ట్ కూడా చేశాం. నిరసం ఒక ముగ్గురు నలుగురు మధ్యలో జరుగుతున్న వివాదం, అది వాళ్ళు అరెస్ట్ చేశాం. ఎవరు ఎవరితో మాట్లాడారు, ఎక్కడ మాట్లాడారు, మొత్తం ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ డీజీ ఆఫీస్ నుంచి అది రివ్యూ చేస్తున్నాం. బట్ హిడెన్ కెమెరా అనేది ఎక్కడ లేదు, హిడెన్ కెమెరా లేదు, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఉందంటే మీరు చూపించండి, ఐఎమ్ రెడీ ఫర్ స్కూటర్. దేర్ ఈస్ నో హిడెన్ కెమెరా ఎనీవేర్. హిడెన్ కెమెరా లేనప్పుడు కావాలని దుష్ప్రచారం చేస్తాం కరెక్ట్గా. నలుగురు మధ్యలో అది ఇష్యూ ఉంది, నలుగురు మధ్యలో ఒక ఇష్యూ ఉంది అన్నరకు, బట్ ఇట్ హాస్ నథింగ్ టు డూ విత్ హిడెన్ కెమెరా. ఐఎమ్ స్టాండింగ్ టు ఇట్. హిడెన్ కెమెరా అయితే ఉందా లేదా? నేను సూటిగా మిమ్మల్ని అడుగుతున్నా, మీడియా మిత్రుని అడుగుతున్నా. అవును సార్, దొరికినాయా? పోలీసు వాళ్ళు వెళ్ళారు, కలెక్ట్ చేసుకున్నారు, ఎవిడెన్స్ ఉంది. పిల్లలు ఎక్కడ హిడెన్ కెమెరా చూపించలేకపోయారు, ఇట్స్ అ ఫ్యాక్ట్. సో మీరు కూడా దుష్ప్రచారం చేస్తాం, మానేయండి ఫస్ట్. నోనో, మీరు వాస్తవాలు తెలియకుండా హిడెన్ కెమెరా ఉంది, ఇన్ని వేల వీడియోలు ఉన్నాయి అంటాం కరెక్ట్ కాదు. ఐ వాంట్ బి వెరీ క్లియర్ ఆన్ ద సబ్జెక్ట్. ఎందుకంటే నలుగురు మధ్యలో జరిగే ఇష్యూని మీరు తీసుకొచ్చి ఏదో హిడెన్ కెమెరాలు ఉన్నాయి అంటే మటు కరెక్ట్ కాదు, అది నేను చెప్పదలుచుకున్నాను. హిడెన్ కెమెరా ఉందా? కెమెరా చూపించు, కెమెరా చూపించు తమ్ముడు, కెమెరా చూపించు, చూపించు సాయి, కెమెరా చూపించు. షో మీ ద కెమెరా సాయి. లైట్ బల్బ్ పట్టుకునేది హిడెన్ కెమెరా అంటే ఎట్లా సాయి నువ్వు? బాస్ హీ వెరీ సింపుల్, ఒక్క నిమిషం. కావాలని డైవర్ట్ చేస్తున్నాడు, ఐ వాంట్ ఆన్సర్ ద క్వశ్చన్. కావాలని అడిగాడు, నేను సమాధానం చెప్తాను. వాళ్ళగా పార్పే బ్యాచ్ కాదు, వాళ్ళగా పరదాలు కట్టుకుని తిరిగే బ్యాచ్ నేను కాదు, వాళ్ళగా పరదాలు కట్టుకుని తిరిగే బ్యాచ్ లాగదు, వాళ్ళగా పార్పే బ్యాచ్లు కాదు, వాళ్ళగా దుష్ప్రచారం చేసి పారిపోం. సొంత బాబాయిని లేపేసి మా పైన ఆరోపణలు చేశారు, హిడెన్ కెమెరా ఇప్పుడు వాళ్ళకి కావాలని ఆరోపణలు చేస్తున్నారు. ఎక్కడుంది హిడెన్ కెమెరా? స్ట్రైట్ క్వశ్చన్. ఎవరో ఒకరు నాకు చూపించిన హిడెన్ కెమెరా, దెన్ ఐ విల్ టేక్ యాక్షన్, నో క్వశ్చన్స్ ఆన్ ఇట్, స్ట్రైట్. అరే లైట్ బల్బ్ పట్టుకుని హిడెన్ కెమెరా దాంట్లో ఉందంటే ఎట్లా స్వామి? అండ్ దాన్ని కావాలని కొంతమంది మీడియా అవుట్లెట్లు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు, నేను దాన్ని ఖండిస్తున్నా. వాస్తవాలు తెలుసుకోండి, ఐ విల్ స్టాండ్ ఫర్ ఇట్, ఐ విల్ టేక్ యాక్షన్. ఎందుకు తీసుకోనండి? ఏం అక్క చెల్లెలు చెప్తే నాకు బాధ ఉండదా? భలే చెప్తారు మీరు. అరే జగన్ లాగానే చెల్లి అక్క ఇద్దరు చెల్లిని మెడబెట్టి నేను బయటికి వెంటలేదే, తల్లి నేను బయటికి వెంటలేదే, మళ్ళా నాకు తెలియదా బాధ ఆవేదన? సో మీరు దయచేసి వాస్తవాలు తెలియకుండా ఆరోపణలు మట్టుకు నా పని చేయొద్దండి. ఐ వాంట్ బి వెరీ క్లియర్ ఆన్ ద సబ్జెక్ట్ ప్లీజ్. ఏదన్నా చాలా ఉన్నాయి కదన్నా, ఇప్పుడు మద్యం కేసు ఉంది, ఇసుక కేసు ఉంది, సినీ నటి కేసు ఉంది, భూ అక్రమాలు పెద్ద ఎత్తున, వాళ్ళ బ్లూ మీడియా మిత్రుల విలేకరుల పేర్ల పైన కూడా మార్చుకుని ఉన్నాయి. అయినా నేను బయటపడతా, మొమాటలు ఏం లేవు, అయినా తప్పుదారి పట్టించడానికి ఇది చేశారు. నేను నేషనల్ మీడియాతో కూడా అడిగా, ఇప్పుడు మీరు హిడెన్ కెమెరా అన్నారు, ఎక్కడొచ్చిందంటే లేదు అక్కడ ఎవరు ఇచ్చారు అంటే వైకాపా వాళ్ళు పంపించారు, దొరికిపోయింది, ఏదో అయిపోయింది, ఏదో అయిపోయిందని. ఎక్కడుందంటే ఎక్కడ ఎవరు తెలియదు, కెమెరా ఎక్కడుందో ఎవరు తెలియదు, వీడియోలు ఇప్పుడు 3000 వీడియోలు బయటకు వచ్చినాయి అంటున్నారు, 3000 2000 వీడియోలు బయటకు వచ్చినారు. ఎక్కడుంది వీడియో అంటే ఎవరు చెప్పట్ల, ఒక వీడియో ఎవరి చేతులు ఉందో లేదు. ఆ పిల్లల ఫోన్లన్నీ కాన్ఫిస్కేట్ చేసాం, ఆల్ ఫోన్స్ హావ్ బీన్ కాన్ఫిస్కేట్, ఒక వీడియో లేదు. దీని దానికి లేని దానికి ఎట్లా సమాధానం చెప్తా నేను? ఇష్యూ జరిగింది కరెక్ట్, నలుగురు మధ్యలో అదో ఇష్యూ ఉంది, ఇట్ ఇస్ అ లవ్ స్టోరీ బిట్వీన్ 4 పీపుల్, దానికి వాట్ ఎవర్ యాక్షన్ ఇట్స్ బి టేకన్ విల్ టేక్, అధికారికంగా విల్ టేక్, నో ప్రాబ్లం. కానీ కెమెరా లేదు, వీడియోలు లేవు, తీసుకొచ్చి నన్ను నడితే నాకు ఏం సమాధానం చెప్తా? స్ట్రైట్ క్వశ్చన్. దానిపైన ఎంక్వైరీ చేశాం,
ఆల్రెడీ ఆ పిల్లల్ని అరెస్ట్ చేశాం, డీటైన్ చేశాం, వాళ్ళ ఫోన్లని కాన్ఫిస్కేట్ చేశాం, ఎత్తుకుతున్నాం. సో రేపు వస్తే నేను టేక్ యాక్షన్, అంటే ఐ విల్ నాట్ లెట్ ఇట్ గో దట్ ఈజీ. నేను ఎందుకు వదిలిపెడతానండి? ఇప్పుడు IIIT న్యూస్ వీడియో ఇష్యూ జరుగుతుంది, నేను కమిటీస్ పంపించా అక్కడ ఆటోమేటిక్లీ, ఇద్దరు నేను పీకేశాను. వాళ్ళు ఎవరు? వైకాపా వాళ్ళు పెట్టిన మనుషులు, తెలుసా మీకు? అది మీ బ్లూ మీడియా వాళ్ళ మనుషులే, వాళ్ళు పెట్టారు. రేపు వాళ్ళందరూ నేను జైలుకి పంపిస్తాను, చూడండి. యు వెయిట్ అండ్ వాచ్ పిల్లల ఆరోగ్యంతో ఎవరైతే చెలగాటాడో వాళ్ళందరూ జైలుకి వెళ్తారు. యు వెయిట్ అండ్ వాచ్ నేను ఎందుకు వదిలి పెడతాను అంత ఈజీగా? నేను విద్యాశాఖ మంత్రిగా నాకు ఉండదా బాధ? వాళ్ళు నా బిడ్డలు కదా, నేను ఎందుకు వదిలి పెడతాను? గ్యారంటీగా రేపు పంపిస్తాను. నేను రాత్రి నాకు రిపోర్ట్ వచ్చింది, నేను రాత్రి 7 ఈ గొడవలో కూడా నేను IIIT ఇష్యూ నేను వదిలిపెట్టలా. నేను రాత్రి నాకు కమిటీ పంపించా, హైయర్ ఎడ్యుకేషన్ సెక్రటరీ గారు వెళ్ళారు, నాకు నివేదిక వచ్చింది, చాలా కఠినంగా యాక్షన్ తీసుకుంది. ఐ విల్ నాట్ లీవ్ ఇట్. ₹10 లక్షల విద్యార్థులు తగ్గిపోయారు స్వామి. గత ప్రభుత్వం చేతగాంతనం వల్ల 5 సంవత్సరాల్లో 45 లక్షల విద్యార్థుల నుంచి ఈరోజు 35 లక్షలు పడిపోయింది. ఎందుకు పడిపోయిందో చెప్పండి. ఎందుకు పడిపోయిందో చెప్పండి. ఫండమెంటలీ అది క్వశ్చన్. అది నేను అధికారులందరినీ అడిగేది అదే. ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టామంటున్నాం, ఇన్ని యాక్టివిటీలు చేసే ఉంటున్నాం, ఎందుకు 10 లక్షల విద్యార్థులు ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు తగ్గిపోయారు అనేది సూటిగా నేను అధికారులు కూడా ప్రశ్నించాను. దానిపైన నేను సమీక్ష చేస్తున్నా. అనే ఏదో డిజిటల్ బోర్డులు పెడతాం కాదు, రంగులు వేసుకుంటాం కాదు. ఎందుకు ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో 10 లక్షల విద్యార్థులు తగ్గిపోయారు అనేది నాకు బాధ వేస్తుంది. దాన్ని నేను సమీక్ష చేస్తున్నా. ఇప్పుడు డిజిటల్ క్లాస్ రూమ్స్ ఈయన కనిపెట్టలా, అది బాబు గారు ఉన్నప్పుడే చేశారు. టేబుల్స్ కూడా బాబు గారు ఉన్నప్పుడే చేశారు, ఈయన కొత్త కనిపెట్టింది ఏం కాదు ఈయన. కానీ ఈరోజు ఎక్కడ నాకు బాధ చేస్తుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గతంలో ఉన్న 2 విద్యాశాఖ మంత్రులు బేసిక్ సిస్టమ్స్ కూడా పెట్టుకుని పోయారు. అసలు స్కూల్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నారో మాకు తెలియకపోతుంది. అది కంట్రోల్ చేసినాక నాకు టైం పడుతుంది. మిడ్ డే మీల్ పేమెంట్స్ ఇవ్వలేదండి. బ్లూ మీడియా గగ్గోలు చేస్తుంది, మీ నాయకులు మిడ్ డే మీల్స్ పేమెంట్ ఇవ్వలే. గుడ్లు పేమెంట్ 4 నెలలు బకాయిలు, చిక్కి పేమెంట్లు 6 నెలలు బకాయిలు. పాపం ఎండిఎం వాళ్ళకి రావాల్సిన డబ్బులు పెండింగ్ పెట్టారు, ఆయాలకు రావాల్సిన జీతాలు 6 నెలలు బకాయిలు. మళ్ళీ ఎట్లా చేస్తాం? నేను వచ్చి సెక్రటరీ గారు తలపైన కూర్చుని నేను విడిపించుకున్నాను. నాకు ఏది గుడ్లకి బిల్స్, చిక్కి బిల్స్, ఎండిఎం బిల్స్ అన్నీ సిస్టమేటిక్ చేస్తాను. మీరు చూస్తారు నేను వదిలిపెట్టాను. నేను ప్రైవేట్ పాఠశాలలు కాంపిటీషన్ ఇవ్వబోతున్నా. యు వెయిట్ అండ్ వాచ్ బాస్. మీరు ఎట్లయితే చెడగొట్టారో దాన్ని సెట్ చేసే బాధ్యత నేను తీసుకుంటాను. మీరు చూడండి. నెక్స్ట్ క్వశ్చన్. నో క్వశ్చన్ సార్, చెప్పండి. అవును సార్, అవును సార్. ముందల ఎన్యూమరేషన్ ప్రక్రియ అంతా స్టార్ట్ అవునండి సార్. ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ రివ్యూ చేస్తున్నారు. ఎన్యూమరేషన్ అయిన తర్వాత వ్యవసాయ శాఖ మంత్రి దాని మీద స్పందిస్తారు. నో, దానికి ఫుల్ స్టాప్ పెట్టామండి. నో, దానికి ఆల్రెడీ ఫుల్ స్టాప్ పెట్టాను. నేనే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ స్టాప్ పెట్టాం. ఇల్లీగల్ కట్టడాలన్నిటికీ ఎక్కడైతే కొంతమంది ఇంకా కావాలని చట్టాన్ని ఉల్లంఘించారో వాళ్ళకైతే నోటీసులు పంపించి ఇంకా కట్టద్దు అని చెప్పేశాం. కానీ నేను కూడా గతంలో చాలా స్పష్టంగా హామీ ఇచ్చున్నాను. ఏంటంటే కొండ పోరంబోకు వాగు అన్నిటికీ మేము ఇల్లు కడతాం, మేము సారీ రెగ్యులరైజ్ చేసి ఇస్తామని హామీ ఇచ్చున్నా. సో ఇవన్నీ వివరాలు తీసుకుని రెగ్యులరైజ్ చేసి ఇస్తాము. గోయింగ్ ఫార్వర్డ్ ఇల్లీగల్ కట్టడాలు లేకుండా చేసే బాధ్యత మాది, మేము చూసుకుంటాం. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.